నమస్తే. వెల్కమ్ టు ఎస్పీ స్టూడియోస్ ఐఆర్. విభిన్నమైన కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వస్తున్నాం. మా ఎస్పీ స్టూడియోస్ ఐఆర్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు మీ ఆత్మీయులతో షేర్ చేయించండి, మమ్మల్ని ఆదరించండి. గత ఎపిసోడ్ నేను చెప్పిన న్యూస్ వాయిస్ ఓవర్స్ ప్రాక్టీస్ చేశారా? మనందరం బాగా విశ్వసించే దేవుడు చిలుకూరు బాలాజీ. నమస్కారం, వెల్కమ్ టు ఎస్పీ స్టూడియోస్ ఐఆర్. డబ్బింగ్ నేర్చుకోండి, డబ్బు సంపాదించండి. లెర్న్ డబ్బింగ్, ఎర్న్ మనీ. ఈ ఎపిసోడ్లో మనం దేవాలయం వాయిస్ ఓవర్స్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం. టెంపుల్ వాయిస్ ఓవర్స్ నేర్చుకుంటామని గత ఎపిసోడ్లోనే చెప్పాను కదా. మరి గత ఎపిసోడ్లో నేను చెప్పిన న్యూస్ వాయిస్ ఓవర్స్ ప్రాక్టీస్ చేశారా? ఓకే, చేశారని అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈ దేవాలయాలకి సంబంధించిన వాయిస్ ఓవర్స్లో మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వాయిస్ ఓవర్స్ చెప్తున్నప్పుడు మన కంఠస్వరంలో ఆధ్యాత్మికత తొణికిసలాడాలి. ముందు యాంకర్ ఆ దేవాలయానికి సంబంధించిన విషయాన్ని క్లుప్తంగా చెప్పిన తర్వాత ఆ దేవాలయ ప్రాంగణం, దేవాలయ నిజ విగ్రహాలు, మూలమూర్తులు, ఉత్సవ విగ్రహాలు, ఇంకా ఆ దేవాలయానికి చేరుకోవడానికి మార్గాలు, అక్కడ ఉండే వసతులు, ఇవన్నీ వివరంగా వివరించాల్సింది వాయిస్ ఓవర్ ఆర్టిస్టే. న్యూస్ వాయిస్ ఓవర్స్ చెప్పేటప్పుడు ఎటువంటి భావాలు ఉండకూడదని చెప్పాను కదా, కానీ ఈ దేవాలయ వాయిస్ ఓవర్స్ చెప్పేటప్పుడు మాత్రం భక్తిభావంతో చెప్పాలి. ఎలా అంటే, మనం చెప్పే వాయిస్ ఓవర్స్ వింటున్న ప్రతి భక్తుడు, భక్తురాలు ఆ దేవాలయంలో సంచరిస్తున్నట్టుగా, ఆ విగ్రహాలని దర్శిస్తున్నట్టుగా, ఆ మార్గాలన్నింటినీ అన్వేషిస్తున్నట్టుగా ఉండాలి. ఈ దేవాలయాలకి సంబంధించిన వాయిస్ ఓవర్స్ రకరకాల మాడ్యులేషన్స్తో ఉంటాయి. మనకు నచ్చిన మాడ్యులేషన్లో మనం చదివి ఒకసారి వినిపించాలి. ఆ ఫ్లో కనుక వాళ్ళకి నచ్చిందనుకోండి, మనం దాన్ని కంటిన్యూ చేయొచ్చు. లేదా వాళ్ళు చెప్పే ఫ్లో ఏంటో కనుక్కొని వాళ్ల మాడ్యులేషన్ని మనం అనుకరించాల్సి ఉంటుంది. ఈ దేవాలయాలకి సంబంధించిన వాయిస్ ఓవర్స్లో స్వామివారి కళ్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, చక్రతీర్థాలు, ఇలా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. ఆయా కార్యక్రమాలను బట్టి మన వాయిస్ ఓవర్స్ ఉండాలి. ఈ దేవాలయాలకి సంబంధించిన వాయిస్ ఓవర్స్లో ఎక్కువగా మనకు వినిపించేవి స్థల పురాణాలు. ఇప్పుడు ఒక దేవాలయానికి సంబంధించిన స్థల పురాణాన్ని ఎలా చదవాలో మీకు చెప్తాను. మనందరం బాగా విశ్వసించే దేవుడు చిలుకూరు బాలాజీ. చిలుకూరు బాలాజీకి సంబంధించిన స్థల పురాణాన్ని ఎలా చదవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దేవాలయాలకి సంబంధించిన స్థల పురాణం ఎలా చెప్తారో చూద్దామా. చిలుకూరు స్థల పురాణం. హైదరాబాద్ నగర దాపులోని రంగారెడ్డి జిల్లా చిలుకూరు గ్రామంలో 5 శతాబ్దాల క్రితం గుణాల మాధవరెడ్డి అనే వెంకటేశ్వరస్వామి భక్తుడు నివసించేవాడు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా తిరుమలకు వెళ్లి స్వామి దర్శనం చేసుకునే మాధవరెడ్డి కాటికి కాలు చాపిన పండు వయసులో ఒకరోజు తిరుమల యాత్రకు పయనం కట్టాడు. కాలినడకన కొంత దూరం వెళ్లేసరికి స్పృహ తప్పిపడిపోయిన ఆ భక్తునికి కలలో వెంకటేశ్వరస్వామి దర్శనమిచ్చాడు. నాకోసం నీవు తిరుమలకు రానవసరం లేదు. పక్కనే ఉన్న ముళ్లపొదలో ఒక పుట్ట ఉంది. అందులో ఉన్న నా విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్ఠించి జీవితాంతం సేవించు అని చెప్పాడు. స్పృహలోకి రాగానే మాధవరెడ్డి చుట్టుపక్కల వెతికి ఒక పొదలో పుట్ట కనిపించగానే తన మనుషులతో వచ్చి గడ్డపారతో తవ్వాడు. గడ్డపారకు రక్తపు మరకలు కనిపించడంతో బిత్తరపోయిన మాధవరెడ్డి పాలతో పుట్టను కరిగించాడు. పుట్ట కరిగిపోయి ఏకశిలలో వెంకటేశ్వరుడు, అలివేలు మంగమ్మ, పద్మావతి విగ్రహం కనిపించింది. అదేచోట మాధవరెడ్డి గుడి నిర్మించి పూజలు ప్రారంభించాడు. స్వామి మూల విరాట్టుకు ఎడమకన్ను పైభాగం, ఛాతీ దగ్గర గడ్డపారతో గాయమైన గుర్తులు నేటికీ కనిపిస్తాయి. తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా మధురాంతకం గ్రామానికి చెందిన వెంకటాచారి కుటుంబం అప్పటినుంచి ఇప్పటివరకు స్వామివారి సేవలో ఉన్నారు. ఇప్పుడు 6వ తరం వారు వెంకన్న ఆలయం ఆలనాపాలనా చూస్తున్నారు. ఈ గర్భగుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసిన వారి మనసులో ఉన్న కోరిక కొద్ది రోజుల్లోనే నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కోరిక నెరవేరినవారు మళ్లీ 108 ప్రదక్షిణాలు చేయాలి.
ఈ స్వామి తమ కోరిక నెరవేరుస్తాడనే విశ్వాసంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు. గర్భగుడిలో స్వామివారి విగ్రహానికి ఎడమవైపు గదిలో అమ్మవారి విగ్రహం మూడు చేతుల్లో పద్మాలతో వామహస్తం మోకాలి దగ్గర ఆంచి భక్తులను ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంటుంది. వెంకటేశ్వరస్వామి ఆలయం పక్కనే ఒక శివాలయం ఉంది. అది కూడా 500 సంవత్సరాల నాటిదే. పూర్వం ఒక బైరాగి ఇక్కడ శివుడికోసం తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్నాడని స్థలపురాణం. భక్తితో శివుని పూజించేవారి కోర్కెలు నెరవేరేలాగా ఆ బైరాగి వరం పొందినట్టు ఐతిహ్యం. శివుడిని భక్తితో కొలిచినవారి కోర్కెలు సిద్ధిస్తాయని ప్రజల అచంచల విశ్వాసం. స్థలపురాణాలు ఈ రకంగా చెప్పాల్సింటుంది. వీటితో పాటుగా ఇంకా చక్రతీర్థాలు, బ్రహ్మోత్సవాలు ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట. వాటన్నింటినీ వాటికి తగ్గట్టుగా చెప్పాల్సింటుంది. ఇప్పుడు కళ్యాణ మహోత్సవాలు ఎలా చెప్తారో ఒక చిన్న బిట్ చెప్తాను మీకు. ఇప్పుడు మనము కళ్యాణ మహోత్సవం గురించి చెప్పుకునేటప్పుడు కొంచెం తన్మయత్వంగా, అంటే భక్తులు ఆ స్వామివారి కళ్యాణాన్ని నిజంగా వీక్షిస్తున్నంత తన్మయత్వంలోకి భక్తులు వెళ్లిపోయే రకంగా మనం చెప్పాల్సింటుంది. ఒక్కసారి నేను ప్రయత్నిస్తాను. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, దేవాదిదేవుడు అయిన శ్రీ వెంకటేశ్వరుడు, భక్తవత్సలుడు ఆ శ్రీమన్నారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడే వైకుంఠం. అటువంటి దేవదేవుని దర్శించినంతనే జన్మ పావనమవుతుంది. అటువంటి శ్రీమన్నారాయణుని, శ్రీవెంకటేశ్వరుని కళ్యాణ మహోత్సవం తిలకించినంతనే జన్మజన్మల పాపం నశించి ముక్తి పొందగలము. ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వార్తని ఆ వాయిస్ ఓవర్ ఎలా చదువుతామో చెప్తాను. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలా ఉంటుంది. అహోబిలం లక్ష్మీనరసింహస్వామి గురించి అందరికీ తెలుసు, చాలా మహిమాన్వితమైన శక్తివంతమైన దేవుడు లక్ష్మీనరసింహస్వామి. అహోబిలంలో ఒక యజ్ఞం జరిగింది. ఒక వాయిస్ ఓవర్ చూద్దాం. స్వయంభూ అయిన లక్ష్మీ నారసింహుని మహిమాన్విత దివ్య శక్తివంతమైన క్షేత్రం అహోబిలం. ఆ పుణ్యక్షేత్రంలో మహానారసింహ యాగాన్ని నిర్వహించారు పూజ్య శ్రీధర్ గురూజీ. ఈ యాగాన్ని దర్శించడం కోసం వచ్చిన భక్తులంతా దిగువ అహోబిలాన్ని, ఎగువ అహోబిలాన్ని దర్శించుకుని వారి జన్మలని ధన్యం చేసుకుంటారు. ఆ పవిత్ర యాగాన్ని దర్శించినంతనే సర్వ పీడలు తొలగిపోయి సమస్త శుభాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం. పూజ్య శ్రీధర్ గురూజీ ప్రతి సంవత్సరం ఇదే సమయంలో అహోబిలంలో ఈ నారసింహ మహాయాగాన్ని నిర్వహిస్తారు. మనందరం ఎక్కువగా కొలుచుకునే సమ్మక్క సారక్కల గుడికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఇప్పుడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళడానికి, సమ్మక్క సారక్కల దేవాలయానికి వెళ్ళడానికి రూట్ చెప్పే వాయిస్ ఓవర్ ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ. హన్మకొండ వరంగల్ నుండి మేడారం వెళ్లే వాహనాలు హన్మకొండ, మునుగు, నార్లపల్లి మీదుగా మేడారం చేరుకోవాలి. దేవాలయం మార్గంలో భక్తులు బస చేయడానికి వసతి గృహాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇలా ఉంటుందన్నమాట. అయ్యప్ప పూజలో ఇరుముడి కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, దీనికి సంబంధించి వాయిస్ ఓవర్ ఎలా ఉంటుందో చూద్దాం. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్షలో చివరి ఘట్టమైన ఇరుముడి కార్యక్రమాన్ని మనం ఇప్పుడు వీక్షిస్తున్నాం. కఠినమైన నియమాలతో కష్టతరమైన అయ్యప్ప దీక్ష మాలధారణం చేసిన అయ్యప్పలు స్వామియే శరణం అయ్యప్ప అంటూ చేస్తున్న శరణు ఘోషతో ఆలయ ప్రాంగణమంతా ప్రతిధ్వనిస్తోంది. గిరుముడులతో శబరిమలకి పయనమవుతున్న స్వాములను
క్షేమంగా వెళ్లి అయ్యప్ప ఆశీస్సులతో లాభంగా రమ్మని బంధుగణమంతా తరలివచ్చారు సాగనంపడానికి. ఇదే విధంగా దేవాలయాలకి సంబంధించిన ఎన్నో రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి. వాటన్నింటికి సంబంధించి యాంకర్ ఫస్ట్ కొంచెం వివరించగానే ఆ ప్రదేశంలో జరిగే కళ్యాణ మహోత్సవాలు కానీ, చక్రతీర్థాలు కానీ, బ్రహ్మోత్సవాలు కానీ ఇవన్నీ మనకు పిక్చర్ చూపిస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ వైస్ మనం చెప్తుంటాం కదా, అది ఎలా చెప్పాలో ఏంటో ఇప్పుడు నేను చెప్పినట్టు ఒకసారి ప్రయత్నం చేయండి మీరు కూడా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఈ రోజు నుంచి ఆధ్యాత్మిక ఛానల్స్ మొత్తం ఒకసారి చూస్తూ ఉండండి. అందులో వాయిస్ ఓవర్స్ ఎలా వస్తున్నాయి, ఏ ఘట్టానికి ఏ రకంగా వాయిస్ చెప్తున్నారనేది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. చేసి మళ్ళీ ఎప్పట్లాగానే మీ ఫోన్లో వాయిస్ రికార్డ్ ఆన్ చేసుకోవడం, ప్రాక్టీస్ చేసుకోవడం, బాగా వచ్చేలా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం, ఇంతే. ఇదండి ఈ ఎపిసోడ్లో వాయిస్ ఓవర్స్ గురించి నేను చెప్పిన క్లుప్తమైన అంశాలు. నెక్స్ట్ మనము చాలా ముఖ్యమైనది, అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండేది, అడ్వర్టైజ్మెంట్స్, టీవీ అండ్ రేడియో యాడ్స్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం, సరేనా? కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఎక్సర్సైజెస్ మొత్తం మీరు చేయడమే కాకుండా ఒకసారి యాడ్స్ మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము యాడ్స్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఇలాంటి విభిన్నమైన అంశాలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రకరకాల కార్యక్రమాలని చేపడుతున్నాం. అవన్నీ సక్సెస్ కావాలంటే మీ ఆదరణ అభిమానం మాకెంతో అవసరం. కాబట్టి మా ఎస్పి స్టూడియోస్ ఐఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులతోటి ఆత్మీయులతోటి షేర్ చేయించండి. మా కొత్త కొత్త ఎపిసోడ్లని మీరు వెంటనే తెలుసుకోవాలి అంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.